రెడ్డి హుషారున్నాడని తెలుసు కానీ ఇంత హుషారున్నాడని తెలియదు. మీరేం లేదు, సభ పెట్టిపోతే చాలు, గెలిచి వచ్చిన తర్వాత నేను అన్ని అడుక్కుంటా అని చెప్పింది. వీడికి వచ్చినాకనేమో ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టకపోతుందా అన్నట్టు పెద్ద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా సస్తావా అని ఈయనకన్నా ముత్తిరెడ్డి నయం ఉండే. కానీ మంచి ఉండాలి, ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే, చేరియాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది, అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకొని తీసుకురండి, మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతానని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరగుల అన్ని జిల్లాలు అన్ని మండలాలు మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన, చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్లా నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసు బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎమ్మడ ఒక మైక్లో జీబు ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసల్మాన్లే ఉన్నారు. ఏమైంది అసలు ఒక్క యువకులు లేడు ఏం కథ అంటే, ఒక్క యువకుడు లేడు సార్, ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది, బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు, 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు.